హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చిన్నప్పుడు చదివిన మా స్కూల్ అయితే మీకు చూపుతాం అనుకున్నాను. అందుకని చేసి నేను ఈరోజు మా ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ తర్వాత చూపిస్తాను. ఈరోజు అయితే ఎలిమెంటరీ స్కూల్ చూపిస్తాను. చిన్న ఒకటి నుంచి ఫిఫ్త్ దాకా చదువుకున్నాను. ఒకసారి దీనంతా మీకు చూపించేస్తాను, ఆనవాళ్ళు గేనవాలు అని చూపించేస్తాను. ఓకే, పక్క మనకు ఒక పాత బడి ఉండింది. ఆ బడి అయితే కొట్టేసి ఈ మధ్యన జస్ట్ ఒక 2014-15 ఈ బడిని అయితే కట్టినారు. ఆ తర్వాత ఆ పక్క ఎవరు చూపిస్తారండి ఒకసారి. అదో ఆ పక్క వచ్చేసి అది వంట గది, అది దాంట్లో వంట ఉంటే మాకు పెట్టేవాళ్ళు అనమాట. ఒకప్పుడు అదైతే లేదు, ఇప్పుడు ఇప్పుడు వండి పెడుతున్నారు దాంట్లో. సో పాత బడి ఉన్నప్పుడు మాకు ఇంటికాడి నుంచి ఎత్తుకొచ్చేది అనమాట అప్పుడు వంట అయితే. ఫ్రెండ్స్, ఇదైతే మీకు తెలిసే ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఆగస్టు 15 అంటే 2015 నాడు మనకు స్వతంత్ర దినోత్సవం వచ్చినందుకు మనం జెండా ఎగరేసుకుంటాం. ఆ జెండా అనమాట ఇది బాగా ఇది అయిపోయినది. పిల్లకాయల రాళ్ళతో కొట్టేసి ఈ విధంగా అయిపోయినది అనమాట. సో ఇప్పుడైతే మా స్కూల్ లోపలికి వెళ్దాం, స్కూల్ చూపిస్తున్నాం రెండు ఒకసారి. ఇదే మా స్కూలు, దాని లోపలైతే నేను చదువుకునేటప్పుడు ఇక్కడ ఏ స్కూలు లేదన్నమాట. పాత స్కూల్ ఒకటి ఉండింది, ఇది వచ్చేసి కొత్తగా కట్టినారు. మేము చదువుకునేటప్పుడు ఓన్లీ ఇది పిల్లర్తో ఉండింది అన్నమాట, పిల్లర్తో ఉండింది. తర్వాత దీన్ని పూర్తి బిల్డింగ్ చేశారు. ఆ బడి ఈ బడి, ఒకసారి బడి చదివితే ఆ బడి, తర్వాత ఈ బడి, ఈ మధ్య అది 2011-12 కట్టారు. ఇది వచ్చేసి 2014-15 కట్టినారు. ఒకసారి లోపల చూస్తానండి. అంతకుముందు మన టైల్స్ లేకపోతే గట్టే ఉండింది. ఒకసారి కిటికీలో లోపల చూద్దాం. ఈరోజు ఆదివారం కాబట్టి స్కూల్ సెలవు ఇచ్చినారు. ఒకసారి లోపల చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మేము మీ సీనియర్స్ మా జూనియర్స్ అయితే ఇక్కడ ఈ బడి కట్టినకు చదువుకున్నారు. ఈ మా ప్రసాద్ సార్ అనే వాళ్ళు ఇక్కడ ఈ రాజేశ్వర రాశారు అన్నమాట. ఆ పక్క అన్ని వాళ్ళే పెయింటర్తో కాకుండా వాళ్ళే కష్టపడి రాశారు. ఇది బడి లోపల ఒకసారి చూద్దాం. లోపల భలే ఉంటుంది, మొత్తం వాళ్ళన్ని అక్షరాలతో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనకైతే బెంచులు ఇచ్చారనమాట లోపల. మనకు బెంచులు ఇవ్వడంతో పిల్లకాయలు ఇప్పుడు బాగా సమ్మగా చదువుకుంటా ఉన్నారు. ఇది లోపల బడి చూడండి ఒకసారి. ఇప్పుడు బెంచులు ఇచ్చేసి పెద్ద కరగా కనబడుతుంది. ఒకప్పుడు మేము కింద కూర్చునే వాళ్ళము, పాతాల కేతలు వేసుకొని కింద కూర్చునే వాళ్ళం అన్నమాట. ఇప్పుడైతే బెంచులు ఉన్నాయి. సో మా అప్పుడు ఈ పక్క ఒక బోర్డు ఉండింది, ఈ బోర్డు తీసేస్తున్నారు. ఇప్పుడైతే ఆ పక్క ఉంది బోర్డు, ఆ పక్క బోర్డు తెస్తున్నారు. ఒక అప్పుడు స్వయం క్రిస్తో రాశారన్నమాట పెయింటర్ని పిలిపించకుండా. హిందీ అది మొత్తం మేము దాని నుంచే చదువుకునే వాళ్ళమే. సార్ కొద్దిగా చెప్తే మేము మళ్ళీ ఇంటికి పోకుండా ఇక్కడే కూర్చొని చదువుకునే వాళ్ళని. కానీ నాకే చదవబట్టలేదు. ఇంకో ఈ మధ్యలో కట్టిన బాత్రూమ్ ఇది, ఒకసారి చూడండి. ఇక ఈ మధ్యలో కట్టిన బాత్రూమ్ ఇది. ఇప్పుడు తిరగాలు యూస్ చేస్తాను, మాకు అప్పుడు బాత్రూమ్ లేదు. అట్ట దూరంగా రోడ్ అన్నీ పోయేవాళ్ళనే. మా తర్వాత జనరేషన్ వచ్చినప్పుడు చెప్పినారు చెప్పి చాలా పెద్ద అయిపోయినది. మా కడపంది పెరిగింది, కానీ మేమైతే ఇట్టే ఉన్నాము. చెట్టు అయితే ఓవర్ పెద్దది పెరిగింది. ఆ సాయం చెట్టు కూడా సేమ్ అంతేను. ఆ బోర్డు ఉంది అక్కడ, బోర్డు చూడండి ఒకసారి. ఆ బోర్డు వచ్చేసి నాకు తెలిసి నేను ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నాను అనుకుంటా తెలిసి. అంటే 5th లోనే ఉన్నా అప్పుడు కాదు, సారీ హై స్కూల్లో 6th లో ఉంటా అప్పుడు ఏదైనా దీన్ని. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పని చేయడం లేదు, మొత్తం ఖరాబ్ అయ్యాను లోపల. నీళ్ళైతే సూపర్ ఉంటే తాగేదానికి. ఒకసారి బడి అంకలు చూద్దాం రండి. ఇది బడి అంకలు అనమాట, బడి అంకలు చూపిస్తాను ఒకసారి. ఇదంతా కొంత కొంత ఉన్నాయి, నేను జాగ్రత్తగా లోపల తిరుగుతాం. సార్ బడి వెనకాల చూడండి, చెట్లు ఎందుకు కట్టడం నాకు తెలియదు. గోడ కూడా చుట్టూ బాడ కూడా మనకి ఈ మధ్యలో వచ్చింది, జస్ట్ ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంటుంది ఈ గోడ వచ్చి. తొట్టు కూడా ఎందుకు కట్టారు నాకు తెలియదు మొత్తానికి. సో ఇక్కడైతే ఈ మధ్యలోనే ఒక 3 బొప్పర్ చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఈ బొప్పరికాయలు మా చిన్న చిన్న బొప్పరికాయలు ఉన్నాయి. ఇది ఇంకో 2వ బాత్రూమ్ అనమాట, గర్ల్స్ బాత్రూమ్. ఇది అది బాయ్స్, ఇది గర్ల్స్ అనుకుంటా. బొప్పర్ చెట్టు అయితే అది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి అందరికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.